నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎంపి షెట్టి. జ్యోతిష్శాస్త్రంలో అనేక అంశాలు చెప్పాను. ఇక జ్యోతిష్శాస్త్రపరంగా ఒక మనిషి గౌరవ ప్రతిష్టలు ఇవన్నీ దొరకాలంటే, అవి లభించాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే అతనికి గౌరవ ప్రతిష్టలు దొరుకుతాయి, ఒక్కసారి వింటారా? అయితే పుట్టిన ప్రతి మానవుడు కూడా తనని గుర్తించాలని, ప్రజలు గుర్తించాలని, తన పనిని గుర్తించాలని, తనకి గౌరవం దక్కాలని ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటాడు. అది స్త్రీ అయితేనేమి, పురుషుడైతేనేమి. ఇప్పుడు ఒక ఇంట్లో ఆడ మనిషి వంట చేస్తుంది అనుకుందాం. ఆ వంట చేసిన తర్వాత తిన్నవాళ్ళు ఆమెని గౌరవించారు, అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశావు అన్నారు. అదొక గౌరవం లభించడమే. ఇది ఇండివిజువల్, అలా కాకుండా కలెక్టివ్గా ప్రజలందరూ కూడా. ఒక పెళ్లి జరుగుతోంది, ఆ పెళ్లిలోకి మీరు ఇన్వైట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది రకరకాల వాళ్ళు, అనేక కుటుంబీకులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని గౌరవించడం అనేది ఒక రకమైనటువంటి గౌరవం. అలా కాకుండా మీరంటే ఎరగని వాళ్ళు చాలామంది ఉంటారు, అది ప్రజలలోకి మీరు వెళ్ళారు. మీరు అనుకోకుండానే మిమ్మల్ని అనేక రకాలుగా గౌరవిస్తారు, అంటే మీ యొక్క వృత్తిని వాళ్ళు గౌరవించినటువంటి అర్థం అది. ఇకపోతే ఇంకొక వ్యక్తి ఉంటాడు, అతను అకస్మాత్తుగా అనుకోకుండా అతను ఎక్కడ ఒక పెద్ద స్పీచ్ ఇవ్వడానికి పూనుకుంటాడు, ఒక స్పీచ్ ఏదో ఇస్తాడు ఒక సబ్జెక్టులో, ఆ సబ్జెక్టు విపరీతమైనటువంటి రీతిలో పబ్లిసిటీ అయిపోతుంది, అందులో గౌరవం పొందుతాడు. ఆ మనిషి ముందే కాకుండా వెనక కూడా ఓహో అని చెప్పి అతన్ని గౌరవించటం అనేటువంటిది జరుగుతుంది. ఎంతో ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళకి గౌరవం జరుగుతుంది. అటువంటి గౌరవ పొందినటువంటి వాళ్ళ ఫోటోలు కూడా ఇళ్లలో పెట్టుకునేటువంటి పరిస్థితి లభిస్తుంది. అయితే గౌరవము ప్రతిష్ట ఇవి లభించాలనంటే కొన్ని సూక్తులు మనం పాటించాలి. అది జ్యోతిష్శాస్త్ర రీత్యా, మనస్తత్వ శాస్త్ర రీత్యా. అసలు మొట్టమొదట మనిషిలో ఒక పరిపక్వత ఉండాలి, ఒక ఆలోచన విధానం సరి అయినటువంటి రీతిలో ఉండాలి, నీతికి నిజాయితీకి నిబద్ధుడై ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివాడిని మోసం చేయాలనో, అసూయ ద్వేషాలు కలిగి ఉండటము ఇవన్నీ కూడా ఉంటే అతను ఉత్తీర్ణుడు కాలేడు, అంటే సక్సెస్ అవ్వలేడు. తప్పకుండా అతని లోపల ఎప్పుడైతే మనస్సు అనేటువంటిది నిర్మలంగా ఉంటుందో, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటే ముఖ కవళికలు, ముఖం కూడా ఆ రకమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కనపడుతుంది. ఇది ఒక భాగమైతే అతను ప్రవర్తించినటువంటి తీరు, అతను మాట్లాడినటువంటి తీరు, ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి విశేషాలు. అనవసరమైనటువంటి ప్రేలాపనలు చేయటం, ఎదుటివాడిని నిందించటం, లేకపోతే తనను తాను గొప్ప అని చెప్పుకుంటూ ఉండటం, తన వాళ్ళు గొప్ప అని, తన కుటుంబం గొప్ప అని, తన పిల్లలు మాత్రమే గొప్ప అని, తన భార్య అందగత్తె అని, తన భార్య గొప్పదని ఇలా తనకు తానే చెప్పుకుంటూ ఉండడం అసహ్యకరమైనటువంటి పరిస్థితికి అతను గురి అవుతాడు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ఒక గౌరవ ప్రతిష్టలు పొందాలి అంటే తక్కువ మోతాదులో, తక్కువ రేంజ్లో, అప్పుడు అతని సత్ప్రవర్తన ఏదైతే ఉంటుందో తప్పకుండా అతను గౌరవ ప్రతిష్టలు పొందుతాడు. అంతకంటే గొప్పవాడు అంటే ఇంకొక వ్యక్తి, ఒక స్కూల్లో ఒక టీచరు అద్భుతమైనటువంటి రీతిలో ఒక డివోషన్తో ఆ పాఠాలు చెప్పి విద్యార్థులను ఎప్పుడైతే వాళ్ళని తయారు చేస్తాడో తప్పకుండా విద్యార్థులందరూ అతని గౌరవిస్తారు. కొంతమంది చూడండి ఏదో 24 గంటలు దూషణలాడుతూ వాళ్ళు పాఠాలు చెప్తుంటారు, వాళ్ళని విద్యార్థులు తిట్టారు, అంటే ప్రవర్తనను బట్టి ఆ గౌరవం లభిస్తుంది. ఏ వృత్తుల వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తే గౌరవం దక్కుతుంది అనేటువంటిది మనస్తత్వ శాస్త్రరీత్యా అది జరిగేటువంటి విషయం. ఇక జ్యోతిష్శాస్త్రరీత్యా పరిహారాల్లోకి కనుక వస్తే ఏంటి, ఎలా చేస్తే, ఏ రకంగా ఉంటే మనకి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. క్యారెక్టర్ మస్ట్ అంటే అతని వ్యక్తిత్వం మాత్రం పరిశుద్ధమైనటువంటి రీతిలో ఉండవలసిందే, తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక గూండా గౌరవాన్ని పొందుతున్నాడు అని అంటే అసహ్యకరమైనటువంటి రీతి కలిగినటువంటి ఆ పద్ధతిని అసహ్యించుకుని అతన్ని ఆర్టిఫిషియల్గా గౌరవించడం అనేటువంటిది గౌరవం కాదు. ఇకపోతే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని గౌరవించేటువంటి రీతి వేరు. అతను చేసినటువంటి పని, ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆ సైంటిస్ట్ని అతను చేసినటువంటి ప్రయోగాలని ఎప్పుడైతే మనం చూసి వాళ్ళని అభినందిస్తామో అది ఒక గౌరవం. లైక్ అబ్దుల్ కలాం వీళ్ళందరూ కూడా. తర్వాత రెండోది ఎవరైతే ఒక వైద్యుడు ఉంటాడు, ఒక రీసెర్చ్ స్కాలర్ ఉంటాడు వైద్యంలో,
అతను ఒక రోగానికి మందు కనుక్కున్నాడు అనుకోండి, అతను గౌరవ ప్రతిష్టలు పొందేటువంటి రీతి వేరు. ఇంకొక వ్యక్తి అద్భుతమైన కట్టడాలను నిర్మించాడు అనుకోండి, అతను పొందేటువంటి గౌరవ ప్రతిష్టలు వేరు. ఇట్లాగా ఒక్కొక్క వృత్తి నుంచి అతను గౌరవ ప్రతిష్టలు పొందడము మరొక ఎత్తు. ఓవరాల్గా జ్యోతిష్యంలో కనుక తీసుకుంటే ఈ గౌరవము అనేటువంటిది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది కనుక ఆలోచించినట్టయితే ఒక చిన్న సపోర్ట్గా నేను మీకు కొన్ని సలహాలు ఇస్తాను. మొట్టమొదట మీ యొక్క రాశిచక్రం అనేది ఉంటుంది, అందులో రెండు విభాగాలు ఉన్నాయి, ఒకటి తనుభావము, రెండు భాగ్యభావం. అదృష్టం బాగుండాలి, గౌరవాన్ని పొందాలంటే అదృష్టం బాగుండాలి. అదృష్టం బాగుండాలి అని అంటే పూర్వజన్మలో మీరు పుణ్యం చేసుకుని ఉండాలి, అప్పుడే మీకు అదృష్టం అనేటువంటిది ఈ జన్మలో బాగుంటుంది. ఇది మాత్రం శాస్త్రం. తనుభావము, ఏదైతే మీరు గత జన్మలో ఒక మంచి ప్రవర్తన కలిగి ఉంటారో శారీరకంగా, తప్పకుండా ఈ జన్మలో తనుభావం చాలా అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఏమాత్రం అనారోగ్యకరంగా ఉంది అని అంటే గత జన్మలో ఏదో పాపం చేసి ఉన్నారు శారీరకంగా అని చెప్పవచ్చు. ఇక తను భాగ్యభావాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ రాశిచక్రానికి ఎప్పుడూ కూడా శుభులు అవుతారు. అది ఎవరైనా సరే, నవగ్రహాల్లో ఏ గ్రహమైనప్పటికీ కూడా తనుభావము అంటే ఒకటవ భావము, తొమ్మిదవ భావం, ఈ రెండు భావాలు కూడా తప్పకుండా శుభగ్రహాలై శుభులు అయి ఉంటారు. వాళ్ళు క్రూర గ్రహాలైనప్పటికీ కూడా, లేకపోతే శుభగ్రహాలైనప్పటికీ కూడా ఈ తనుభావము భాగ్యభావం మాత్రం ఆ వ్యక్తికి శుభులే అని చెప్పవచ్చు. అంటే వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా ఇవి శుభకరమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తారు. ఈ యొక్క విధానం ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనము బ్యాలెన్స్ చేసుకుంటామో, ఒక్కొక్కసారి తనుభావానికి ఆరోగ్యం బాగోలేదు, మీరు ఏం చేయలేకపోయారు, రోగగ్రస్తులై ఒక చోట పడి ఉన్నారు, మిమ్మల్ని ఏ రకంగా గౌరవిస్తారు? భాగ్యభావం బాగుంది, మీ వ్యక్తిత్వం బాగలేదు, అటువంటప్పుడు ఏ రకంగా మిమ్మల్ని గౌరవిస్తారు? వదిలేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మన భాగ్యం ఎప్పుడైతే పెంచుకుంటామో, మన తనుభావాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో, ఈ రెండు ఆరోగ్యకరంగా ఉంచుకుంటామో, తప్పకుండా మీకు అదృష్టం అనేటువంటిది పేరు ప్రతిష్టల కోసం కలుగుతుంది. అయితే ఏం చేయాలి అనుకుందాం. సపోజ్ ఒక మకర లగ్నం ఉందనుకుందాం, మకర లగ్నానికి శని అధిపతి అవుతాడు. అయితే మనం క్రూర గ్రహం కదా, శని కదా, ఈ శని మనకి ఏం చేస్తాడు, ఈ శని వల్ల అన్ని కష్టాలే కదా, అన్ని నష్టాలే కదా, అన్ని అంతా ప్రయాసే కదా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇకపోతే భాగ్యభావం ఏమవుతుంది అని అంటే కన్యా భాగ్యభావం అవుతుంది. భాగ్యభావం కన్యా అయినప్పుడు దానికి అధిపతి ఎవరవుతారనంటే బుధుడు అధిపతి అవుతాడు. అంటే ఇక్కడ శని బుధుడు ఇద్దరు కూడా మిమ్మల్ని తయారు చేయాలి, మీకు గౌరవాన్ని ఇప్పించాలి, మీకు ప్రతిష్టల్ని ఇప్పించాలి, మీలో మీ యొక్క కృషికి కొంత బలాన్ని సమకూర్చాలి. ఈ ఇద్దరిలో ఎవరిలో బలహీనత ఉన్నప్పటికీ కూడా శాస్త్రపరంగా తప్పకుండా మీరు గౌరవం పొందటం అనేది కొంచెం కష్టం. తనుభావము అంటే అన్ని వ్యక్తిత్వము, ప్రవర్తన, మీ నడవడి, మీ ఇవన్నీ కూడా ఒక ఎత్తు, రెండవది మీ అదృష్టం ఒక ఎత్తు. ఈ రెండు కలిపితే ఎప్పుడైతే బాగుంటుందో, అన్ని రకాలుగా బాగుంటుందో, మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది దశమ భావము. ఎప్పుడైతే మీ వృత్తి ధర్మము మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అంటే దశమ భావాధిపతి ఎవరు, ఇక్కడ దశమ భావాధిపతి శుక్రుడు అవుతాడు. అంటే మకర లగ్నం ఉదాహరణగా చెప్తున్నాను. ఈ శుక్రుడు, బుధుడు, ఆ తర్వాత శని, వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే ఒక కలుస్తారో, వీళ్ళు శుక్రుడు రాజయోగ కారకుడు ఈ మకర లగ్నానికి, అలాగా ఎప్పుడైతే వీళ్ళు కలుస్తారో ఇక ఏ గ్రహము కూడా వాళ్ళకి పని లేదు. తప్పకుండా దానికి సంబంధించినటువంటి రత్నాలను ధరించటం అనేది మంచిది. దానివల్ల ఏం జరుగుతుంది, ఈ రత్నాలు ధరిస్తారు. ఇప్పుడు బుధుడు అన్నారనుకోండి ఎమరాల్డ్ పచ్చ ధరించారు, అదే శుక్రుడు అన్నుకున్నారనుకోండి వైట్ సఫైర్ కానీ వజ్రం కానీ ధరిస్తారు, అదే శని అనుకోండి లగ్నాధిపతి నీలం ధరిస్తారు. ఈ మూడు ధరిస్తారు, ఈ మూడు రకాలుగా ధరి, ఒకటి మెడకి, ఒకటి ఎడమ చేయి, ఒకటి కుడి చేయి, ఈ రకంగా ధరించేటువంటి విధానం కూడా ఉంది. ఆ రకంగా ధరించినట్టయితే మీలో ఏం జరుగుతుందంటే ఒక ఆకర్షణ పెరుగుతుంది, మీ ఆచరణలో ఒక శక్తి పెరుగుతుంది, మీ యొక్క వాక్కులో ఒక అద్భుతం పెరుగుతుంది,
మీరు చక్కగా మాట్లాడగలుగుతారు, చక్కగా రాయగలుగుతారు, కొత్త నిర్ణయాలు చక్కగా తీసుకోగలుగుతారు, మీలో ఒక సామర్థ్యం పెరిగి మీరు చేసేటువంటి వృత్తిలో ఒక అంచెలంచెలుగా ఎదిగేటువంటి అవకాశం లభించే పరిస్థితి ఈ రత్నాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. ఈ రకంగా ప్రతి లగ్నం వారు కూడా ఆలోచించుకొని జాగ్రత్త పడి వాళ్ళ వాళ్ళ యొక్క గ్రహ బలాలను పెంచుకున్నట్టయితే తప్పకుండా ఆకర్షణ ఎప్పుడైతే పెరుగుతుందో, వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుంటుందో, వాళ్ళ కార్యక్రమాలు బాగుంటాయో, ఇక గౌరవ ప్రతిష్టలు దక్కకుండా ఎందుకు పోతాయి? తప్పకుండా దక్కుతాయి. ఇక భక్తి, శ్రద్ధ, మర్యాదలు ఇవన్నీ వేరు, ఈ గౌరవ ప్రతిష్టలు ప్రత్యేకంగా పొందడం ఇది వేరు, దానికి దీనికి సంబంధం లేదు. అయితే ప్రతి వ్యక్తికి కూడా ఒక అసూయాపరుడు, ఆపోజిషన్ ఉంటాడు, శత్రు ఉంటాడు, అప్పులుంటాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి, మిగతా భావాలు అనేక రకాలుగా మిమ్మల్ని ముప్పతిప్పలు పెట్టినప్పటికీ కూడా మీ గౌరవాదులు ఎక్కడగా ఎక్కడికి పోవు. ఇందులో మళ్ళీ ఎన్నో దోషాలుంటాయి, యోగాలుంటాయి, అన్నీ కూడా ఆ రాజరికాలు, ఆ యోగాలు, అవన్నీ కూడా మళ్ళీ ఆ సెక్షన్ వేరు. ప్రతి వ్యక్తి కూడా ఎలా సంపాదించుకోవాలి, ఎలా నేను గౌరవ ప్రతిష్టలు, ఒక్కసారి నువ్వు గౌరవ ప్రతిష్టలు పొందావనుకో, ఆర్థిక లాభం కలుగుతుంది, ఆరోగ్య లాభం కలుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, మూడింటికి మూడు పెరిగినప్పుడు తప్పకుండా మీరు ఎందుకు సుఖపడలేరు, తప్పకుండా సుఖపడేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. అందుకంటే అన్నిటికంటే కూడా రికగ్నిషన్, గౌరవ ప్రతిష్టలు అతి ముఖ్యమని తెలుసుకోవాలి. అది పొందటానికి మనం అనేక రకాలుగా ప్రయాసపడవలసిందే. ఈ మూడు మనం పాటించవలసింది. మూడు ఏమిటి? ఒకటి ఆరోగ్యం, రెండు మన యొక్క వృత్తి, మూడోది ప్రవర్తన, అదృష్టం. ఇవన్నీ కూడా ఒకటి గట్టిగా ఉన్నట్టయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. జీవితంలో మనం ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూడగలుగుతాం. తెలిసింది కదా? సెలవు.